నీ సన్నిధియే పూజలు చేయగల పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధియే పూజలు చేయగల పెన్నిది పాడి స్తుతి వరములు చిందే దివ్య బలిలు వరములు చిందే దివ్య బలి చేరిలి ప్రభువా నీ సన్నిధి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు ప్రత్యేక విధంగా తల్లి అయిన శ్రీసభ వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి ఈ యొక్క వేద ప్రచారంలో ఏ ఏ బిడ్డలైతే పాలి భాగస్థులై ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే వారి ప్రాణాలను త్యాగం చేసి ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే వేదవ్యాపకానికై వారికి ఉన్న సర్వస్వాన్ని కూడా త్యాగం చేస్తూ ఉన్నారో, లేదా వారి సంపాదనలో త్యాగం చేస్తూ ఉన్నారో, వేదవ్యాపకానికై జీవితాలను అర్పించుకున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశం కొరకు, అలాగే మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కోసం ఈ దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. అతని కీర్తిని ఎల్లా జాతులకును తెలియజేయుడు, అతని మహాకార్యములు ఎల్లా జనులకును విషదము చేయుడు. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనందరినీ కూడా తన యొక్క ప్రేమ పట్ల, తన యొక్క దయ పట్ల, తన యొక్క కృపలో మనందరికీ కూడా ఇక నూతన దినాన్ని దయచేసి ఉన్నారు. మనము ఎంత పాపాత్ములమైనప్పటికీ కూడా, మనము ఎంత అయోగ్యులమైనప్పటికీ కూడా, మన యోగ్యతను బట్టి యొక్క నూతన దినంలో అడుగు పెట్టడానికి అర్హులము కానప్పటికీ కూడా ప్రభు తన యొక్క అమితమైన ప్రేమ చేత మనకి నూతన దినాన్ని దయచేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క నూతన దినంలో అడుగుపెట్టడమే కాకుండా ఈ యొక్క దీపావళి పూజలో కూడా పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ కూడా ఇచ్చి ఉన్నారు. పేరు పేరున ప్రభువు ఎన్నుకొని యొక్క దీపావళి పూజలో పాల్గొనే భాగ్యాన్ని ప్రభువు మనందరికీ కూడా ఇచ్చారు. మరి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. ఈనాడు తల్లి అయిన శ్రీసభ 30వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. అదేవిధంగా వేదవ్యాపక ఆదివారంగా కూడా ఈ యొక్క వారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. మరి యొక్క వేదవ్యాపకంలో దేవుని యొక్క సువార్త ప్రచారంలో, దేవుని యొక్క బిడ్డలను ఆదుకొనడంలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్థులు కావాలని తల్లి అయిన శ్రీసభ ఈనాడు వాక్యానుసారంగా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నది. ఏ ఏ బిడ్డలైతే అభాగ్యులుగా జీవిస్తూ ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే అనామకులుగా జీవిస్తూ ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే అనాథలుగా జీవిస్తూ ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఏ ఏ బిడ్డలైతే కనీస అవసరాలు కూడా తీరలేనంత దీన స్థితిలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు చేయూతనివ్వండి అని చెప్పి ఈనాడు ఈ యొక్క వేదవ్యాపక ఆదివారం ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉంటూ ఉన్నది. మరి మన యొక్క జీవితాల్లో మనం ఏమి చేస్తూ ఉంటూ ఉన్నాము? దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సంపదలను బట్టి, ఆదాయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని, శక్తిని, తెలివితేటలను బట్టి మనము ఎంతవరకు మనకు తోటి వారికి సహాయపడగలుగుతూ ఉన్నాము? ప్రభు పిలుస్తూ ఉన్నారు, మీరు తండ్రిని ప్రేమించినట్లే
దేవుణ్ణి ప్రేమించినట్టే తోటి వారిని కూడా ప్రేమించాలి అని చెప్పి మన యొక్క దైవాజ్ఞలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ మన యొక్క జీవితాలలో మనము దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను, అనునిత్యం కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తా ఉన్నాం. మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న విధంగా మన అవసరములలో ఉన్న తోటి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు ఈనాడు ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం ద్వారా మనకందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మరి మనము ఇతరుల సహాయంలో అడిగినప్పుడు వారికి మనం చేసి ఉన్నామా? ఇతరులు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం వారిని దర్శించామా? ఇతరుల నిస్సహాయ స్థితిలో మనం ఏమైనా మన చేతనైనంతలో సహాయం చేశామా? మరి చేయలేకపోయినట్లయితే ఆ సందర్భాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేయగలమో అప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క ఇష్టమైన శిష్యులుగా మనం కొనియాడబడగలము, ప్రభు యొక్క ఇష్టమైన బిడ్డలుగా మనం కొనియాడబడగలము. ఎప్పుడైతే మనము ఇతరులకు సహాయం చేయడాన్ని నిరాకరిస్తామో, ఎప్పుడైతే ఇతరులకు తోడ్పడటాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు మనము ప్రభుకి ఇష్టమైన బిడ్డలు కాదు, ప్రభు బిడ్డలు కాదు, ప్రభు శత్రువులుగా చేయబడతాం. అలాంటి సందర్భాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో మనందరి జీవితాలు కూడా నూతనీకరించమని, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, కళంకాన్ని, ప్రతి ఒక్క ద్వేషాన్ని, స్వార్థాన్ని అన్నింటినీ కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయమని ఈ దివ్య పూజలో మనందరం కూడా ప్రభువును అడిగి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను మీ చింతను నా పాపములో ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనుడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాల్చున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం కూడా విశ్వాసముతో, భక్తి శ్రద్ధలతో ప్రభు నామాన్ని మహిమపరచుదాము. అందరం కూడా ఈ సమయంలో ప్రభు మనకు చేసిన ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క పాప మన్నింపును కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క విడుదలను కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభు యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క త్రియేక దేవుణ్ణి మహిమ పరిచిన ఆ యొక్క దేవుడి నామాన్ని అందరం కూడా మనస్ఫూర్తిగా హృదయం లోతుల నుంచి ప్రభువుని ఆరాధించుదాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మహిమ గీతాన్ని సంతోషంతో పాడుదాం. మన యొక్క ఈ యొక్క మహిమ గీతాన్ని పాడుతూ ఉన్నప్పుడు మనమే కాదు, దూతలు, పునీతులు, పర్లోక వాసులు అందరూ కూడా మనతో ఐక్యం అవుతారు. ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చారు. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ మహిమా, స్తుతి మహిమా. గ్లోరియా 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 మహిమా మహిమా మహిమా. అందరూ కూడా చప్పట్లతో సంతోషముతో ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఎక్కడ ఉన్నా సరే, నీవు రోగపడక మీద ఉన్నావా, ఇంకా కూర్చొని ఉన్నావా, సహాయస్థితిలో ఉన్నావా, ప్రార్థించు. సకలం పాలించు సర్వోన్నత, సమస్త సృష్టికి మూలమైన వారా. Gloria, 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 Mahima, Mahima, Mahima.
దినమంతా కూడా ఇదే సంతోషంతో ఉండాలి. దినమంతా కూడా ఈ కుటుంబంలో సంతోషం ఉండాలి. ప్రభు మహిమ ఉండాలి. ప్రభు ఆశీర్వాదాలు ఉండాలి. ప్రభు యొక్క దూతలు పునీతులు మీతో కలిసి ఉండాలి. మీ కుటుంబంలో ఉండాలి. మీ యొక్క చుట్టుపక్కల వారు ఇంకొకరికి దాకా ఉండాలి. పాప మురు మోసిడి వరం సర్వేశ్వరుని గొర్రె పిల్లాం ఒక పాప మురు మోసిడి వర సర్వేశ్వరుని గొర్రె పిల్లాం మరణము గెలచి ఉత్తానమైన వార దైవ కుమార గ్లోరియా గ్లోరియా జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుత ఆత్మలో ఏకమైన వార త్రిత్వైక దేవా గ్లోరియా గ్లోరియా మహిమా భూమిలో మనుషులకు శాంతి మహామహోన్నతునికి మహిమా భూమిలో మనుషులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శ్రీసభను సకల జాతి జనుల రక్షణ సాధనమునుగా రూపొందించితివి. ఏ విధముగా క్రీస్తు రక్షణ కార్యము యుగాంతము వరకు కొనసాగవలనని నిశ్చయించితివి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశమును భూ దిగంతముల వరకు వ్యాపింపజేయవలెననడి కోరికను నీ విశ్వాసుల హృదయములలో పుట్టింపుము. సర్వులు ఒకటై నీవు నీకు చెందిన వసుదైక కుటుంబముగాను నీ సొంత ప్రజగాను రూపొందు వరకు రక్షణ సందేశమును అందరకు అందింపవలసిన మా బాధ్యతను మేము గుర్తించున్నట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకుందరు. మొదటి పట్టణము యోషియా గ్రంథము 2:1 నుంచి 5 వరకు. యూదా యెరూషలేమును గూర్చి ఆమోస్ కుమారుడు యెషయా చూచిన దర్శనం ఇది. రానున్న దినములలో ప్రభువు మందిరమునున్న పర్వతము అన్నిటిలలో ప్రధానమైనది అగును.
కొండలు అన్నిటిలో ఎత్తైనది అగును. సకల జాతులు వాడి ప్రవాహం వలె వాడి చెంతకు చెందురు. అనేక మంది వచ్చి ఇట్లు చెప్పుదురు, మన ప్రభువు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము, అతడు తమ మార్గములను మనకు బోధించును, మనము అతని త్రోవలలో నడువుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలను. అతడు జాతుల మధ్య తగవలను పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకుందరు, తమ ఈటెలను కొడవలుగా మార్చుకుందరు. ఒక జాతి మరొక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందురు. యాకోబు వంశజులారా, రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడువుదము. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధించు వారి పదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పదములు సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసు నామం, జయ జయ క్రీస్తు నామం, జయ జయ యేసు నామం, జయ జయ క్రీస్తు నామం. రెండవ పట్టణము పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. సెకండ్ రీడింగ్, ఏ రీడింగ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద రోమన్స్, చాప్టర్ 10 వర్సెస్ ఫ్రమ్ 19 టు 18. నీ నోటితో యేసు ప్రభు అని చెప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును.
ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదం లేదు కదా, అందరకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును ఇనియుండనచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? సువార్తికులు పంపబడినచో సందేశం ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పునట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి, కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించిన దేవుడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నితును, వారు వినియే ఉన్నారు. వారి కంఠ ధ్వనులు భూమి అంతటను వ్యాపించును, వారి పలుకులు బోధి గంధముల వరకు వినబడెను అని లేఖనము చెప్పుచున్నది కదా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని సాక్ష్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని సాక్ష్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీ మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి ఏ హాని కలగదు, రోగులపై తన హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారితో తోడ్పడచు, అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైస్ ద లార్డ్.
హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి వేదవ్యాపక ఆదివారము ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క పనిలో పాలిభాగస్థులు కమ్మని పిలుస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య యొక్క పని ఏమిటి అంటే ఈ యొక్క లోకాన్ని తనతో సఖ్యపరచుకోవడము, ఈ యొక్క లోకానికి తన యొక్క రక్షణను ప్రసాదించడము, ఈ యొక్క లోకానికి పరలోకపు పాపక్షమాపణను దయచేయడము, ఈ లోకమంతటిని కూడా పరలోకం వైపు నడిపించడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క పనిలో, యేసయ్య యొక్క రక్షణ కార్యములో మనందరినీ కూడా పాలిభాగస్థులు కమ్మని పిలుస్తూ ఉన్నారు. జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డపై కూడా ఈ యొక్క బాధ్యత అనేది అప్పగించబడి ఉన్నది. ఈనాడు ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు దేనినైతే విని ఉన్నారో, దేనినైతే చూసి ఉన్నారో, దేనినైతే మీరు నేర్చుకొని ఉన్నారో, దానిని మీరు ఆచరించండి, దానినే మీరు బోధించండి, వారికి కూడా తెలియని వారు కూడా ఆచరింప మీరు వారికి బోధించండి అని తెలుపుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గొప్ప మనసు యేసయ్యది. యేసయ్య ఎలాగైతే ఇక లోకాన్ని ప్రేమించి ఇక లోకాన్ని రక్షించడానికి తనని విశ్వసించిన ప్రతి వారికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి ఎలాగైతే వచ్చి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసిన దివ్యవాక్కు యోహాన్ సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోక రక్షణార్థమై పంపించి ఉన్నారు. ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు రక్షింపబడతారు, ఎవరైతే విశ్వాసము కలిగి ఉండరో వారు దండించబడతారు అని చెప్పి ఈనాటి సువార్త పట్టణంలో కూడా ప్రభు అదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అది యేసయ్య యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ మనందరి పట్ల. మనందరినీ కూడా సకల పాపముల నుండి, సకల బలహీనతల నుండి, సకల వ్యామోహముల నుండి మనందరినీ కూడా విడిపించి దారి తప్పిన మనందరినీ కూడా తన యొక్క పరలోకపు బాటలో నడిపించాలని, పరలోకపు వాసంలోనికి మనందరినీ కూడా తోడ్కొని వెళ్ళాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే మనం చూసినట్లయితే ఈనాటి సువార్త పట్టణంలో యేసయ్య తన యొక్క శిష్యులను ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నారు, యేసయ్య తన యొక్క శిష్యులను బలపరుస్తూ ఉన్నారు, యేసయ్య తన యొక్క శిష్యులకు ఈ యొక్క వేద వ్యాపక బాధ్యతను అప్పగిస్తూ ఉంటూ ఉన్నారు. మీరు లోకమందంతటా వెళ్ళండి, సువార్తను బోధించండి, దైవరాజ్యము సమీపించినది అని మీరు బోధించండి, పశ్చాత్తాప పడండి, మీ యొక్క పాపములకై మీ యొక్క తప్పిదముల నుండి వైదొలగండి, ప్రభు బాటలో నడవండి అని మీరు వెళ్ళి నా మాటగా మీరు చెప్పండి, మీరు ఏదైతే నా దగ్గర నేర్చుకున్నారో, మీరు ఏదైతే నా చెంత మీరు ఉన్నప్పుడు ఏ గొప్ప కార్యాలైతే మీరు చూసి ఉన్నారో, ఏ అద్భుత కార్యాలైతే చూసి ఉన్నారో, ఏ విడుదలనైతే చూసి ఉన్నారో, యేసు నామంలో ఏ యొక్క గొప్ప కార్యాలైతే మీరు చూశారో, విడుదలను చూశారో, స్వస్థతను చూశారో, ఇంకా దేవుడు ఆకలి తీర్చడం చూశారో, దాహం తీర్చడం చూశారో, దేవుని యొక్క తోడ్పాటును చూశారో, దేవుని యొక్క విజయాన్ని చూశారో, ఇవన్నీ కూడా మీరు ఎలాగైతే సాక్షులుగా ఉన్నారో తెలవని వారికి మీరు తెలియజేయండి. మీరు ఎలాగైతే రక్షణను పొందుకున్నారో ఇతరులు కూడా రక్షణ పొందుకోవడానికి మీరు ఒక పనిముట్టులాగా వాడబడండి. మీరు ఎలాగైతే దేవుని యొక్క దీవెనలతో నింపబడి ఉన్నారో ఇదే దీవెనలను ఇతరులకు పంచుకునే వారిగా మీరు ఉండండి, దీవెన పాత్రలుగా మీరు ఉండండి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నారు. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాటి మొదటి పట్టణం కూడా ఇదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నది. యేసయ్య ఎలాగైతే తన యొక్క శిష్యులను యెరూషలేము నుంచి, మీరంతా కూడా లోకమంతా కూడా తిరగండి, లోకమంతా కూడా వెళ్ళండి, మీరు లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించండి, అందరినీ కూడా
త్రిత్వైక నామంలో అందరినీ కూడా నా యొక్క శిష్యులుగా చేయండి. ఎవరైతే విశ్వసిస్తారో, మిమ్మల్ని ఎవరైతే విశ్వసిస్తారో, మీ బోధనల్ని ఎవరైతే విశ్వసిస్తారో, వారు నన్ను విశ్వసించినట్లు ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నన్ను పంపిన నా తండ్రిని వారు విశ్వసించినట్లు అని తెలియజేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మన మొదటి పట్టణంలో కూడా చూస్తూ ఉంటూ ఉన్నాము. అక్కడ మనకి ఈ యొక్క వేద వ్యాపకం గురించి ముందే యేసయ్య తన యొక్క శిష్యులను పంపక ముందే, యేసయ్య పుట్టక ముందే ఒక 500 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క ప్రవచనాలు అనేది బోధించబడ్డాయి. ప్రవక్తల చేత ఈ యొక్క ప్రవచనాలు బోధించబడ్డాయి. అవి యేసయ్య ఈనాడు తన యొక్క శిష్యులను పంపించడం ద్వారా ఆ యొక్క ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణం కూడా ప్రారంభ వాక్కులను మనం చూస్తాను. మనం అందరం కూడా ప్రభు పర్వతానికి వెళ్దాము. అక్కడ మనకి ప్రభు బోధిస్తారు, జీవిత విలువలను బోధిస్తారు. అక్కడ మనకి రక్షణ విలువలను బోధిస్తారు. అక్కడ మనకి ఉన్నటువంటి అంధకారం అంతా కూడా తీసివేసి గొప్ప వెలుగును ఇస్తారు. మనం అందరం కూడా ప్రభు పర్వతంపైకి వెళ్ళుదము అని చెప్పి ఆ యొక్క పట్టణం మనకు బోధిస్తూ ఉన్నది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళి యొక్క బోధనలను నేర్చుకుంటూ ఉన్నారు, ఎక్కడ వారి యొక్క జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు, ఎక్కడ వారి యొక్క పాపాలను కడుగుకుంటూ ఉన్నారు, ఎక్కడ వారి యొక్క దుర్బుద్ధిని తీసివేసుకుంటూ ఉన్నారు అంటే ఈ యొక్క పర్వతానికి వెళుతూ ఉన్నప్పుడు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ప్రభువు కొండపైన ప్రసంగంలో, పర్వతంపైన ప్రసంగంలో బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎలా జీవించాలి, దేన్ని వారు వదిలివేయాలి, దేన్ని వారు పట్టుకోవాలి, ఎలా జీవించాలి అని యేసయ్య కొండ మీద ప్రసంగంలో వారికి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అక్కడే మనము అష్టభాగ్యాలను కూడా చూస్తూ ఉంటూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇక సువార్త పట్టణం కూడా మనకు బోధిస్తూ ఉన్నది. ఎవరైతే ఆయన బోధనలను వారు విశ్వసి స్తారో, బోధనలను ఆలకిస్తారో, ఆయన బోధనానుసారముగా జీవితాన్ని జీవించాలని చూస్తారో, ఆయన బోధనలను ఎవరి జీవితాలలోనైతే ఆచరణలో పెట్టాలనుకుంటారో వారికి ఎలాంటి లోక సంబంధమైన ఆయుధాలు అవసరం లేదు, లోక సంబంధమైనటువంటి పనిముట్లు అవసరం లేదు. మరి వారు పరలోక సంబంధమైన ఆయుధాలను పట్టుకుంటారు. వారి లోక సంబంధమైన జీవితాన్ని జీవించరు, పరలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు అని చెప్పి మనకి ఈ యొక్క మొదటి పట్టణంలో బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యెరూషలేము నుంచి ప్రభు యొక్క వాక్కు లోకమంతటా వ్యాపించబడుతుంది అని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈనాటి సువార్త పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండు కూడా పెనవేసుకుని ఉన్నాయి, విడదీయరానట్టుగా ఇవి ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క ఇక్కడ ఏదైతే ప్రవచించబడిందో మరి అదే ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసినట్లయితే ప్రభు యొక్క వాక్కు యెరూషలేము నుంచి బయలుదేరుతుంది అని చెప్పి ఈ యొక్క పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నది. ఆది కాండం నుంచి ఇంకా మలాఖీ వరకు ఇవన్నీ కూడా యెరూషలేం వైపు చూస్తూ ఉంటూ ఉన్నాయి. అన్నీ కూడా యెరూషలేం వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము నుంచి మనము అపోస్తల కార్యముల నుంచి చూసినట్లయితే అక్కడ నుంచి యేసయ్య తన యొక్క శిష్యులను బయటకు పంపిస్తూ ఉంటూ ఉన్నటువంటి అక్కడ నుంచి చూసినట్లయితే ఈనాడు కూడా యేసయ్య తన శిష్యులను యెరూషలేము నుంచి బయటికి పంపిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రవచనము లేఖనం అనేది ఇక్కడ నెరవేరుతూ ఉంటూ ఉన్నది. యేసయ్య తన యొక్క శిష్యులను యెరూషలేములో కలుసుకున్నారు. మీరు ఇక్కడ నుంచి లోకమంతటా వెళ్ళండి, సువార్తను బోధించండి, వారిని నా యొక్క శిష్యులుగా చేయండి, వారిని సకల పాపముల నుంచి విడిపించండి, వారిని సకల క్రోధము నుంచి విడిపించండి, వారిని లోక మాల్యం నుంచి విడిపించండి, వారిని సైతాన్ యొక్క శక్తుల నుంచి మీరు విడిపించండి, లోక సంబంధమైనటువంటి బాధల నుంచి మీరు విడిపించండి, లోక సంబంధమైనటువంటి వేదన నుంచి మీరు విడిపించండి, లోక సంబంధమైనటువంటి కన్నీటి నుంచి మీరు విడిపించండి, లోక సంబంధమైనటువంటి పాపము నుండి విడిపించండి, లోక సంబంధమైనటువంటి నాశనము నుండి విడిపించండి, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క శిక్ష నుండి మీరు విడిపించండి, మీరు నానామం పేరిట మీరు వెళ్ళండి అని చెప్పి యేసయ్య వారిని పంపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వీరు
వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు వీరు ఎవరి నామంలో వెళుతూ ఉన్నారు? యేసయ్య నామంలో వెళుతూ ఉన్నారు, క్రీస్తు నామంలో వెళుతూ ఉన్నారు, క్రైస్తవులుగా వెళుతూ ఉన్నారు, క్రీస్తును ధరించిన వారిగా వెళుతూ ఉన్నారు, క్రీస్తును మోసుకొని వెళ్ళేవారుగా వెళుతూ ఉన్నారు, క్రీస్తును శక్తిని మోసుకొని వెళ్ళేవారుగా వారు ఉంటూ ఉన్నారు. అదేవిధంగా జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఏ భారాన్నైతే కలిగి ఉన్నారో, యేసయ్య ఏ దాహాన్నైతే కలిగి ఉన్నారో, యేసయ్య ఏ ఆకలి అయితే కలిగి ఉన్నారు, ఈ అపోస్తలులు కూడా అదే భారాన్ని కలిగి ఉన్నారు. లోక రక్షణ భారాన్ని కలిగి ఉన్నారు, లోక రక్షణ దాహాన్ని కలిగి ఉన్నారు, లోక రక్షణ ఆకలిని కలిగి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మనము కూడా అదే భారాన్ని కలిగి ఉండాలని మన యొక్క తల్లి అయిన శ్రీసభ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క ప్రభు యొక్క శిష్యుల గుంపులో చేరుతూ ఉంటూ ఉన్నారు. మనం ఈరోజు వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. వేదవ్యాపక ఆదివారాన్ని ఆంగ్లంలో చూసినట్లయితే మిషన్ సండే అంటాము. మిషన్ అంటే పంపబడుట. మరి యేసయ్య కూడా వారిని పంపిస్తూ ఉన్నారు, అలాగే మనల్ని కూడా, మన యొక్క సత్య త్రిసభ కూడా, తల్లి అయిన కథోలిక శ్రీసభ కూడా, ఇది కూడా మిషనరీ చర్చ్, పంపబడేటువంటి సంఘము. ఎక్కడికి పంపబడేటువంటి సంఘము? లోకమునకు పంపబడేటువంటి సంఘము. ఎక్కడైతే ప్రభు ప్రేమ తెలియదో, ప్రభు కరుణ తెలియదో, ప్రభు క్షమాపణ తెలియదో, ప్రభు రక్షణ తెలియదో, వారి చెంతకు పంపబడేటువంటి సంఘము మన యొక్క కథోలిక సంఘము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పంపబడేటువంటి సంఘములోని సభ్యులుగా మనల్ని గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఎన్ని ఆత్మలను రక్షించావు, నీవు ఎన్నిసార్లు ప్రభు నామాన్ని మహిమపరిచావు, నీవు ఎన్నిసార్లు ప్రభు వాక్కులను ఇతరులకు అందించావు, నీవు ఎన్నిసార్లు ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు అందించావు, నీవు ఎన్నిసార్లు ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉన్నావు, ఇతరుల పట్ల క్షమను కలిగి ఉన్నావు, ఇతరుల పట్ల జాలి కలిగి ఉన్నావని ప్రభు అడుగుతూ ఉంటూ ఉన్నారు. ఈనాటి ఈ యొక్క వేదవ్యాపక ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదియే. ఎందుకంటే అనేక మంది బిడ్డలు, కొన్ని కోట్ల మంది బిడ్డలు ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క వాక్కును ఈ లోకానికి తీసుకువెళ్ళాలని చెప్పి ఎంతోమంది బిడ్డలు వారి జీవితాలను అర్పించుకున్నారు. ఎంతోమంది బిడ్డలు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు వారికున్న సమస్తాన్ని కూడా త్యాగం చేస్తూ ఉంటూ ఉన్నారు. దాన ధర్మ క్రియలలో వారు పేదలైన వారికి, వారు పేదలకి చదువులు చెప్పిస్తూ ఉన్నారు, భోజనం లేని వారికి భోజనం కల్పిస్తూ ఉంటూ ఉన్నారు, నీరు లేని వారికి వారికి నీరు ఇస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఇంకా ఇతరమైనటువంటి జీవితంలో, కుటుంబంలో పడేటువంటి కష్టాలలో వీరు వారికి తోడుగా ఉంటూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఈ లోకమంతా కూడా ఒక దినాన వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి వారు పడుతున్నటువంటి కష్టంలో ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్థులు కావాలి అని చెప్పి వారి యొక్క పరిచర్యలో ప్రభు యొక్క తోడు వారికి ఉండాలని, ప్రభు యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండాలని, ప్రభు ఇచ్చేటువంటి కృప, ప్రభు ఇచ్చేటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదాలు, ప్రభు కల్పించేటువంటి ఆ యొక్క వసతులు, వారికి కావాల్సిన అవసరమైన సామాగ్రి అన్నీ కూడా రావాలని చెప్పి ప్రార్థన చేయాలి అని చెప్పి ఈ యొక్క వేదవ్యాపక ఆదివారం ప్రత్యేకముగా మనకి అందించబడుతుంది. కనీసం ఒక్కరోజైనా సరే ప్రభు చేస్తూ ఉన్నటువంటి యొక్క రక్షణ కార్యములో, ఈ యొక్క గొప్ప మహాయజ్ఞములో, రక్షణ యజ్ఞములో ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్థులు కావాలని ఈ యొక్క వేదవ్యాపక ఆదివారాన్ని ప్రత్యేక విధంగా అక్టోబర్ మాసంలో 1963 సంవత్సరంలో పౌలు గారు ఈ యొక్క వేదవ్యాపక ఆదివారాన్ని స్థాపించి ఉన్నారు. మరి దానికి ముందే ఇది 1926-27 సంవత్సరాలలో కూడా ఇది ప్రారంభించబడింది. అప్పుడే వారు దీన్ని ప్రతిపాదన చేశారు. మరి ఇక లోకంలో జరుగుతూ ఉన్నటువంటి వేద వ్యాపకానికి సహాయకులుగా ఉండటానికి, మరి దానికి ఆర్థికపరమైన సహాయం చేయడానికి, ఇంకా దానికి
ఆధ్యాత్మికపరమైన సహాయం చేయడానికి సాంఘికపరమైన సహకారాన్ని అందించడానికి దీనికి ప్రత్యేకంగా ఒక దినము కావాలి. ఎందుకంటే యేసయ్య తనకు శిష్యులను పంపించినటువంటి దినము, యేసయ్య శిష్యులను పంపించినటువంటి ఉద్దేశము, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలి అని చెప్పి అలా ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచబడాలి అని చెప్పి ఇంకా అనేక మంది ప్రేరేపించబడాలి. ఈ యొక్క మహాయజ్ఞంలో అందరూ కూడా ప్రేరేపించబడి అందులో పాలి భాగస్థులు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు వీరు కూడా పాత్రలు కావాలి అని చెప్పి ఈ యొక్క వేదవ్యాపక ఆదివారాన్ని ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ నెల మొత్తం కూడా ఈ యొక్క వేదవ్యాపక మాసముగా మన యొక్క తల్లి అయిన శ్రీసభ కొనియాడుతూ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే ఈ యొక్క వేద వ్యాపకంలో జరుగుతూ ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా, వేద వ్యాపకం ద్వారా చేపడుతూ ఉన్న ప్రతిదీ కూడా దీన జనుల రక్షణార్థమై దీన జనుల యొక్క అవసరాలను తీర్చడానికై ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం అనేది కొనియాడబడుతూ ఉన్నది. ఈ వేద వ్యాపక ఆదివార దినాన మనం ఇచ్చేటువంటి ఈ యొక్క చిన్న చిన్న కానుకలు ఇవన్నీ కూడా ఎక్కడైతే యోగ్యులుగా ఉంటూ ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఏ బిడ్డలైతే కనీసం పూట గడవడానికి, పూట తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నారో వారికి చేర్చబడుతూ ఉంటూ ఉన్నాయి. మరి మనం చేసేటువంటి ఇంకా చిన్న చిన్న సహాయములే, మరి ఆఫ్రికా దేశాలలో ఇంకా మన భారతదేశంలో కూడా ఇంతకుముందు వచ్చేవి ఇది ఒక సహాయం అనేది పాలపిండి అని, ఇంకా నూనెలని, ఇంకా గోధుమలని, ఇంకా కొన్ని కొన్ని పుస్తకాలని మన దేశంలో కూడా మనం తీసుకుని ఉన్నాం. అదేవిధంగా ఇంకా మనకంటే వెనకబడ్డ దేశాలు ఇంకా ఉంటూ ఉన్నాయి. ఆఫ్రికా దేశాలలో వారు కనీసం తినడానికి కూడా తిండి లేక వారు రేగడం అంటే తీసుకొని తింటూ ఉన్నారు, పురుగుల్ని కాల్చుకొని తింటూ ఉన్నారు. మరి అలాంటి ఆ యొక్క బిడ్డలు చలికాలంలో వారికి వంట మీద కప్పుకోవడానికి కూడా గుడ్డ లేకుండా ఉంటూ ఉన్నారు. అలాంటి బిడ్డలకు కనీస అవసతలు వారికి వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడానికి, వారికి కావలసిన వసతులు కల్పించడానికి మనము ఈ యొక్క వేద వ్యాపక ఆదివార దినాన ఇచ్చేటువంటి యొక్క కానుకలు వారికి అందజేయబడతాయి. ఈ వారికి అందజేయబడతాయి. మరి అక్కడ అందజేయబడాలో మనకి వచ్చే లాభం ఏమిటి అని అనుకోవచ్చు. అందుకే యేసయ్య చెప్తూ ఉంటూ ఉన్నారు మత్తయి సువార్త 25:40 చూసినట్లయితే, మీరు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేస్తారో, నిస్సహాయులైన వారికి సహాయం చేస్తారో, చెరసాల్లో ఉన్నవారిని దర్శిస్తారో, ఆకలితో ఉన్నవారికి పట్టడం అన్నం పెడతారో, దప్పికతో ఉన్నవారికి మీరు దాహం తీరుస్తారో, అది మీరు నాకు చేసినట్లు అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి యొక్క ప్రతి సాయం కూడా మనకు ఉన్నదంతా కూడా సమస్తాన్ని వారికి ఇచ్చివేయకపోయినప్పుడు కూడా మనం చేసేటువంటి చిన్న సాయమే వారికి ఒకరోజు కడుపు నింపుతుంది. మనం చేసేటువంటి చిన్న సాయమే చదువుకోలేక వెనకబడిపోయినటువంటి, ఆర్థిక సమస్యల వల్ల వెనకపోయిపోయినటువంటి ఆ యొక్క బిడ్డలు వారి కళ బాగా చదువుకోవాలి, నేను ఉన్నత స్థానానికి ఎదగాలనేటువంటి ఆ యొక్క కళ చెదిరిపోకుండా ఉండడానికి నీవు చేసేటువంటి సాయము వారికి తోడ్పడుతుంది. ఆ బిడ్డని ఆవరించబోయేటువంటి ఆ యొక్క అంధకారం నుంచి ఆ బిడ్డను విడిపిస్తుంది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీన జనుల పట్ల చూపించేటువంటి కరుణ చేసేటువంటి దాతృత్వ కార్యాలు వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తాయి, వారి జీవితాల్లో గొప్ప వెలుగును తీసుకొస్తాయి, వారి జీవితాల్లో గొప్ప నిరీక్షణను తీసుకొస్తాయి. మరి అలాంటి నిరీక్షణను మనము కూడా తీసుకురావాలని చెప్పి ప్రభు ఈనాడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటూ ఉన్నారు. వేదవ్యాపక దినాన నీకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయి అని చెప్పి చెప్తూ ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే మనం చేసేటువంటి సహాయాన్ని మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి అని చెప్తూ ఉంటూ ఉన్నారు. మరి మనము ఎప్పుడైతే ఈ యొక్క సహాయాన్ని మనము చేయగలిగి కూడా చేయకుండా ఉంటామో, నిరాకరిస్తామో, తిరస్కరిస్తామో, నిర్లక్ష్యం చేస్తామో, మనము దొంగలమవుతాము, మనము మోసగాళ్ళమవుతాము, మనము అవివేకులమవుతాము అని చెప్పి మనకి దివ్యగ్రంథం బోధిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఎవరైతే నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన యొక్క సోదరుణ్ణి నిర్లక్ష్యం చేస్తారో ఆ బిడ్డ ఒక పాపి అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మనకి దివ్యగ్రంథం మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నది.
ఎవరైతే తనకి కనపడేటువంటి సోదరుని ప్రేమించలేడో, కనపడేటువంటి సోదరుని యొక్క ఆకలిని గుర్తించలేడో, వాని యొక్క దాహాన్ని తీర్చలేడో, వాని యొక్క దీనస్థితిలో వానికి సహాయం చేయలేడో, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతాడో, ఆ యొక్క బిడ్డ అవిశ్వాసితో సమానము. ఆ బిడ్డ ఇంకా అసత్యవాది అని చెప్పి మనకి దివ్య గ్రంథము బోధిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి లేఖలో మనము చూసినట్లయితే 4:20 నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి సోదరుని ద్వేషించేవాడు అతను ఒక అసత్యవాది, అతను ఒక పాపితో సమానము అని చెప్పి మనకి దివ్యగ్రంథం బోధిస్తూ ఉంటూ ఉన్నది. మరి ఏ బిడ్డలు అయితే మనస్ఫూర్తిగా సహాయం చేస్తారో, ఏ బిడ్డలు అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి బంధనాలు లేకుండా, బంధం లేకుండా మరి ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవుని యొక్క ప్రేమను పొందుతారు అని చెప్తూ ఉంటూ ఉన్నారు. మనల్ని కూడా అదే ప్రేమను, దేవుని యొక్క ప్రేమను పొందడానికి ఈనాడు మనల్ని ప్రభువు ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ లేఖ, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9:7 చూసినట్లయితే, ఎవరైనా సరే చింతతో కానీ ఒత్తిడి వలన కానీ ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దానమునర్పవలను, సంతోషముతో దానమునర్చువాని దేవుడు ప్రేమించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైతే సంతోషముతో దానం చేస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. మరి ఇలా దానం చేసే వారికి ఏమి జరుగుతుంది అని చెప్పి మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 11:25 చూసినట్లయితే, ఉదారముగా దానమిచ్చువాడు వృద్ధి చెందును అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. 58:8-12 చూసినట్లయితే, ఎవరైతే దానం చేస్తారో, ఇతరుల పట్ల దయను కలిగి ఉంటారో, వారి మీద దేవుని యొక్క కృప వస్తుంది అని తెలియజేస్తూ ఉంటున్నారు. మరి వారు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్తూ ఉంటున్నారు. మరి వారి జీవితంలో ఉన్న ప్రత్యేక అంధకారాన్ని కూడా దేవుడు వెలుగుగా మారుస్తారు అని చెప్తూ ఉంటున్నారు. మరి వారి యొక్క జీవిత ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ యొక్క లోక ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క మహత్ కార్యంలో పాలి భాగస్థులు కమ్మని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనము కూడా ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం కూడా మనకు చేతనైన దానిలో ఎంతో కొంత సహాయం చేసినప్పుడు ప్రభు ప్రేమను మనం పొందుకుంటాము, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము, ప్రభు యొక్క వర్ధిల్లత మన జీవితాల్లో చూస్తాము. మనము ప్రభు పేరిట పంపబడేవారిలాగా మనం ఇందాక మనం పాడుకొని ఉన్నాము. 2వ పట్టణం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. అందులో చూసినట్లయితే మరి ఎవరైతే హృదయంలో ప్రభుని ఒప్పుకొని మరి పదవులతో ప్రభుని ప్రార్థిస్తారు వారు దేవుని యొక్క రక్షణను పొందుతారు అని చెప్పి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు నామంలో ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా ప్రభు యొక్క రక్షణను పొందుకుంటారు అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆదివార వేదవ్యాపక ఆదివార దినాన ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. నీవు ఇతరులకు నీ మాట్లాడే మాటలలో కనీసం ప్రభు గురించి కొంతైనా మాట్లాడు, కొంతైనా వారి జీవితాలను మార్చడానికి నీవు ప్రయత్నం చేయి, వారి యొక్క రక్షణలో నీవు పాలి భాగస్తునివి కమ్ము అని పిలుస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మనల్ని ప్రభు కర్పించి ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఎదిగే భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని చెప్పి మనలో ఉన్న ప్రతి ఒక్క కళంకాన్ని కూడా తీసివేసి, ప్రతి ఒక్క పాపాన్ని కూడా తీసివేసి మనల్ని నిజమైనటువంటి ప్రభు యొక్క శిష్యులుగా చేయమని, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణాన్ని మనకి దయచేయమని, మన యొక్క జీవిత విధానం ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క విశ్వాసం ద్వారా, మన యొక్క భక్తి ద్వారా ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరిచే బిడ్డలుగా మనందరినీ కూడా చేయమని ఈ సమయంలో ప్రభు కర్పించి ప్రార్థన చేసుకుందాం.
ఇప్పుడు అందరం కూడా విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసూత్రును మన యొక్క నాథుడైన జయస్క్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలను గర్భమరిను పోన్స్ పిల్ల అతని అధికారంలోనై పాటబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన లేచను పరలోకమునికి సర్వశక్తిల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పురీతల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. దయగల సర్వేశ్వర, ఈ ఉదయ కాల సమయంలో తండ్రి మమ్మల్ అందరినీ కూడా మీకు దీపావళి పూజలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మా యొక్క పరిశుద్ధ పాప గారి కొరకు పీఠాధిపతులు, గురువులు, మరి మీ యొక్క సువార్త ప్రచారానికి, సువార్త బోధనకై, దైవరాజ్య విస్తరణకై ఎవరెవరు జీవితాలు అయితే అర్పించుకుని ఉన్నారో వారందరినీ కూడా అర్పించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభు. మీ ఆత్మశక్తి చేత వారిని నడిపించి అనేక మంది బిడ్డల జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించేటువంటి బిడ్డలుగా వారందరినీ కూడా మీరు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, ఈ సమయంలో తండ్రి మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, మా యొక్క ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులను మీకు అర్పించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వారు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాక ప్రజా శ్రేయస్సుకై, దేశాభివృద్ధికై పాటుపడేటువంటి మంచి జ్ఞానాన్ని, మంచి మనసును, పరలోకపు జ్ఞానాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల యేసయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీకు అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వారిని యొక్క కష్ట సమయంలో మీరు ఆదుకొనుదురు గాక ప్రభు. ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ సమయంలో ప్రభు అనారోగ్యంతో ఉండి, రోగ పడకపై ఉండి, అనారోగ్యపు బాధలో, వేదనలో, కన్నీళ్లలో ఈ దీపావళి పూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళందరిపై నీ యొక్క రక్షణ హస్తం వచ్చునుగాక తండ్రి. మీ యొక్క స్వస్థపరిచేటువంటి హస్తం వారిని తాకి స్వస్థపరచును గాక తండ్రి. ఈ దివ్య బలి పూజలో ఆ బిడ్డలు సకల అనారోగ్యం నుంచి విడిపించబడును గాక తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేయబడును గాక తండ్రి. ఏసే రక్తంలో ఆ బిడ్డలు కడగబడుదురు గాక తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల పొందుదురు గాక తండ్రి. మీకు సాక్షులుగా వారు ఉందుదురు గాక తండ్రి. అలాగే ప్రభు ఈ సమయంలో తండ్రి మరి మా యొక్క పరిశుద్ధాత్మ సభ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ సభకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి ప్రభు. పరిశుద్ధాత్మ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువును కూడా మీరు పేరు పేరున దీవించండి తండ్రి. పరిశుద్ధాత్మ సభ ఎల్లప్పుడు కూడా మీ యొక్క దీవెనలతో నింపబడని గాక తండ్రి. ఎల్లప్పుడు మీ యొక్క వాక్కును లోకానికి మోసుకొని వెళ్ళే బిడ్డలుగా, ప్రతి ఒక్క పరిశుద్ధాత్మకు సంబంధించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు చేయమని ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ఇంకా కొద్దిసేపు మౌనంగా మరి మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కోసం, మరి ఎవరెవరైతే మన ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో, ఎవరెవరైతే కష్టాలలో, బాధలలో ఉన్నారో, మరి ఎవరెవరైతే వారి కోసం కనీసం ప్రార్థన చేసేవారు కూడా లేకుండా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి మనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుళ్ళ పూజలో పాడుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధాత్మ సభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా, పరిశుద్ధాత్మ సభతో కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క వాక్కు చేత ఈ లోకాన్ని అభిషేకించేటువంటి బిడ్డలుగా మార్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటినీ మా నాథుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషముకై సకలము నీకై సమర్పింతు దేవా గైకునరవా. సంతోషముకై సకలము నీకై
సమర్పింతు దేవా గైకునరావా ఆధరించి ఆశీర్వదించి ఆధరించి ఆశీర్వదించి ప్రీతితో మమ్మీల దీవించు దేవా ప్రీతితో మమ్మీల దీవించు దేవా సంతోషముతో సకలమునికై సమర్పించు దేవా గైకునరావా సంతోషముతో సకలమునికై సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం అయినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామమున కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరస్సు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, లోకమంతటికి నీ రక్షణమును దయచేసి నీ కుమారుని మహోన్నతమైన శ్రమలు మరణము నీకు సంప్రీతిని కలిగించను. అటులోనే నీ శ్రీసభ అర్పణలు ప్రార్థనలు నీ సన్నిధికి చేరుకొని నీకు ప్రీతి పాత్రమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో Oh,
ప్రియదేవుని బిడ్డలారా, మనము నడి పూజలో ప్రవేశించి ఉన్నాము. కావున మన యొక్క హృదయములను మనస్సులను ప్రభు బలిపీఠంపై లగ్నం చేసి భక్తిపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. యొక్క సాధారణమైనటువంటి అప్పద్రాక్ష రసములు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దివ్య సప్రసాదంగా ఎలాగైతే మారబోతూ ఉన్నాయో, మనకున్న ప్రతి కష్టం కూడా, ప్రతి ఒక్క నష్టం కూడా, ప్రతి ఒక్క వ్యాధి కూడా, ప్రతి ఒక్క బాధ కూడా రూపాంతరము చెందబోతూ ఉన్నది. అందుకే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఈ యొక్క నడి పూజలో పాల్గొని దీనికి ఆశీర్వాదాలను తండ్రిగా పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్తానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతనగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. మరి ప్రత్యేక విధంగా ఎవరెవరైతే వేద వ్యాపకంలో వారి యొక్క ప్రాణాలను కోల్పోయి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఆత్మలు ప్రభు సన్నిధికి చేరాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ఎవరెవరినైతే ప్రభు పిలుచుకొని ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకా దిక్కులైన ఆత్మల కోసం, ఉత్తరించ స్థలంలో ఉన్న ఆత్మల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువ, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, అపోస్తలతోను, మరి మీ యొక్క సేవలో
వారి యొక్క జీవితాలు అర్పించుకున్నటువంటి పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికే కావలసిన మానము మాకు నెట్టుకివ్వండి. మా యథాపుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపని కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోకం యొక్క పాపములను గ్రహించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెల లోకం యొక్క పాపములను గ్రహించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఇదిగో మనందరినీ కూడా వేద ప్రచారకులుగా చేయాలని, మనందరినీ కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయాలని, ఇతరులకు సుమాత్రకులుగా చేయాలని, మనందరినీ కూడా పరిశుద్ధ దేవాలయములుగా మార్చాలని దివ్యసప్రసాద రూపంలో వచ్చిన ప్రభు, ఈ ప్రభు ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండి ఎముకాలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయ్యా. ఎండి ఎముకాలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయ్యా. నిశ్వాసనూది నీ శక్తి తులే పునయ్యా.
నిశ్వాసనూది నీ శక్తితో లేపుమయ్యా జీవనది హృదయములు ప్రవహింపచేయుమయ్యా జీవనది నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా మీరు లోకమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బలిపీఠము నుండి మేము స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. నీ జనితైక కుమారుడు తన శిలువ బలి ద్వారా సాధించిన రక్షణమును శ్రీసభ సారథ్యముగా సకల జాతి ప్రజలు స్వీకరించుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగాన ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగాన దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగాన ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా